హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలుగిళ్ళు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. రెసిపీ అన్నది ఏంటి, దోశ చట్నీ చూపిస్తుందని అనుకుంటున్నారా? అవునండి, చట్నీయే మన రెసిపీ ఈరోజు. ఈ చట్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే అంతే టేస్టీగా ఉంటుంది. నేను చిన్నప్పుడు తిన్నానండి ఈ గ్రీన్ చట్నీ. సో దాన్ని నేను మీకు కూడా చూపిస్తే మీరు కూడా ట్రై చేస్తారు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారని నేను ఈ చట్నీ అయితే చూపిస్తున్నానండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్, పచ్చిమిర్చి, అంతే అండి. ఆనియన్ పచ్చిమిర్చి బాయిల్ చేసేసుకోవాలి, సాల్ట్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఏంటి, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్, దట్టు ఎటువంటి ఆయిల్ లేకుండా ఫ్రై చేయకుండా చట్నీ ఏమైనా పచ్చివాసన వస్తుందని ఏమైనా డౌట్ ఉంటే మాత్రము ఉండనవసరం లేదండి. ఎందుకంటే మనము ఇది దోశ మీద స్ప్రెడ్ చేసి ఆయిల్తో మంచిగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి మనకు ఎటువంటి పచ్చివాసన అయితే రాదు, చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. ఈ చట్నీని నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదండి, చాలా ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడు కూడా రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ చట్నీతో ఇలా ట్రై చేస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా బొంబాయి చట్నీతో చేశాను కదండి, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు ఇలా డిఫరెంట్ చట్నీతో ఒకసారి ట్రై చేసి చూస్తే. మీలో ఎంతమందికి ఈ చట్నీ తెలుసు? మీరు కూడా మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ చేతితో కానీ నానమ్మ చేతితో కానీ ఇలాంటి చట్నీని ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేసి ఉంటే మాత్రం నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి ప్లీజ్. ఈ చట్నీ మన స్పైసీనెస్ని బట్టి మనము మిర్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. లేకపోతే పిల్లలు తినాలి అనుకుంటే కూడా కొంచెం లైట్గానే పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ చట్నీతో పాటు ఇంకొక చట్నీ ఏదన్నా మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ చట్నీ అంతా మనము స్ప్రెడ్ చేసేస్తాం కాబట్టి పక్కన పల్లి చట్నీయో టమోటా చట్నీయో కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంటుంది. సో నేనైతే ఈరోజు ఈ దోశ కోసము పల్లి చట్నీ కూడా చేశానండి. పల్లి చట్నీ, ఈ చట్నీ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.